హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీ సెక్చర్స్. సో గ్రూప్ టూకి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు, ఎకానమీ అనేది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని నాకు మెయిల్ చేశారు. సో అది మీకు ఏంటంటే కొంచెం సింప్లిఫై చేసి మీకు ఎకానమీ అనేది కంటెంట్ అనేది ఇస్తున్నాను. సో బేసికల్గా ఈ స్టడీ మెటీరియల్ మీరు ఈ డాక్యుమెంట్ చూస్తున్నారు కదా, ఇది ఎకానమీలో పార్ట్ వన్. సో టోటల్ మీకు 358 పేజెస్ ఉంటుంది ఈ డాక్యుమెంట్. అండ్ నేను మీకు సజెస్ట్ చేస్తుందంటే మొత్తం స్టడీ మెటీరియల్ అంతా మీరు చదవాలి. సో ఫస్ట్ ఈ ఎకానమీ పార్ట్ వన్ కనుక మీరు కంప్లీట్ చేస్తే 60% ఆఫ్ ద ఎకానమీ సిలబస్, అంటే ఇండియన్ ఎకానమీలో 60% ఆఫ్ ద సిలబస్ మీరు కంప్లీట్ చేసినట్టే. ఎందుకంటే మీరు లాస్ట్ టైం మెయిన్స్ పేపర్స్ కనుక మీరు అనలైజ్ చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ కూడా మీకు ఎకనమిక్ సర్వే, బడ్జెట్, కరెంట్ అఫేర్స్ అండ్ స్టాటిక్ పార్ట్లో క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. అయితే ఈసారి అంటే ట్రెండ్ అనేది చేంజ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే చాలా ఎక్కువ చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి గ్రూప్ టూ ఎగ్జామ్ ప్యాటర్న్లో. కాబట్టి అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అందుకు ముందుగానే మీరు ఒక సేఫ్ గేమ్ అనేది ప్లే చేయాలి. సో సేఫ్ గేమ్ ఎలా ప్లే చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఎకనమిక్ సర్వే వాల్యూమ్ 2 నుంచి స్టార్ట్ చేయాలి. మీరు అడగచ్చు ఎందుకు ఎకనమిక్ సర్వే వాల్యూమ్ 1 చదవకూడదని. యాక్చువల్ చెప్పాలంటే ఎకనమిక్ సర్వే వాల్యూమ్ 1 అనేది మీకు గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉంటుంది. సో ఎక్కువగా కూడా అనాలిసిస్ బేస్డ్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా డిస్క్రిప్టివ్ పేపర్కే ప్రిఫర్ చేస్తారు. అందుకే మీకు సివిల్ సర్వీస్లో కానీ లేకపోతే గ్రూప్ 1 మెయిన్స్లో కానీ మీకు వాల్యూమ్ 1 నుంచి క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా వస్తాయి. అయితే ఇక్కడ అబ్జెక్టివ్ బేస్ క్వశ్చన్స్ అంటే మీకు ఎక్కువగా కూడా వాల్యూమ్ 2 నుంచి వస్తాయన్నమాట. మ్యాక్సిమం 95% ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు వాల్యూమ్ 2 నుంచి వస్తాయి. అందుకు నేను సజెస్ట్ చేస్తుంది అంటే ఎకనమిక్ సర్వే ఆఫ్ ఇండియా వాల్యూమ్ 2 అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు చాప్టర్ 1లో అండ్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియాస్ ఎకనమిక్ పర్ఫార్మెన్స్ ఇన్ 2017-18 ఫైనాన్షియల్ ఇయర్. సో దాంట్లో మీకు చూసుకుంటే ఫస్ట్ జీడిపి గ్రోత్, ఇక్కడ మీకు జీడిపి నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా అండ్ జీడిపి నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ ఎగ్జామ్స్లో. అయితే ఇక్కడ ఏంటంటే ఎకనమిక్ సర్వేలో మనకి డేటా ఇచ్చారు. సో చాలాసార్లు మీకు ఏంటంటే నంబర్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి నంబర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా మీకు నంబర్ నిమోనిక్స్ ఒక వీడియో కూడా చేశాను, జస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి వస్తుంది. అండ్ ఆ టెక్నిక్ మీరు అప్లై చేస్తే మీకు సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగారు. సో ఇప్పుడు చూసుకుంటే ట్రెండ్ చేంజ్ అవడానికి అవకాశం ఉంది. అప్పుడేంటే ఇలాంటి స్టేట్మెంట్స్ బేస్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అందుకే ఎలాగా మీకు రీజన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎకనమిక్ సర్వేలో మీకు ఒక కంపేరిటివ్ అనాలిసిస్ అనేది ఇచ్చారు మన జీడిపి గ్రోత్కి, గ్లోబల్ గ్రోత్కి. సో కొన్నిసార్లు ఏంటి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఈ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ ఎగ్జామ్స్లో. అయితే ఇప్పుడు మీకు ఎకనమిక్ సర్వే చదువుతున్నప్పుడు ఫర్ బిగినర్స్కి నేను చెప్తున్నాను, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో, ఎకనమిక్ సర్వే చదువుతున్నారంటే మీకు చాలా టెర్మినాలజీస్ వస్తాయి. లైక్ ఇక్కడ చూసుకుంటే జీడిపి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జీడిపి అంటే ఏంటో తెలియదు, ఆ కాన్సెప్ట్ ఏంటో తెలియదు. ఆ కాన్సెప్ట్ ఆ కంటెంట్ కనుక మీకు తెలిస్తే తప్ప మీకు ఈ పర్టికులర్ ఏరియా మీకు అర్థం కాదు. సో అందుకు మీకు ఏం చేశానంటే సింపుల్గా మీకు బ్యాక్ టు బేసిక్స్ అనే ఒకటి ఇచ్చానమాట. ఇక్కడ ఈ బ్యాక్ టు బేసిక్స్లో ఈ జీడిపి అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇన్ కేస్ కొన్నిసార్లు మీకు చెప్పాను, సో లాస్ట్ టైం చూసుకుంటే కోర్ ఇన్ఫ్లేషన్ ఇచ్చారు. సో కోర్ ఇన్ఫ్లేషన్ మనకేంటే న్యూస్ పేపర్స్లో కానీ లేకపోతే ఎకనమిక్ సర్వే చదువుతున్నప్పుడు మీకు ఆ టర్మినాలజీ వస్తుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్లో మీకు క్వశ్చన్ అడిగారు ఏపీపీఎస్సీ. సో అందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు బ్యాక్ టు బేసిక్స్ అని ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో టోటల్ జీడిపి కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ కేస్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అందుకు ఇక్కడ ఏంటంటే మనకి ఎకనమిక్ సర్వే ఆఫ్ ఇండియా అని మీకు స్టాటిక్ పార్ట్తో లింక్ చేశాను. సో బేసిక్ పార్ట్ ఏదైతుందో దాన్ని లింక్ చేయడం వల్ల మీకు ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది అండ్ ఎకనమిక్ సర్వే చదువుతున్నప్పుడు కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వారికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది అండ్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ కంటెంట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్. ఇప్పుడు చూసుకుంటే మీకు క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది దీనికి సంబంధించిన ఒక ఇండైరెక్ట్ క్వశ్చన్ అనేది మనకి ఒకటి కనిపించింది. సో మీరు చూడండి ఒకసారి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 3లో సెకండ్ క్వశ్చన్ అనేది చూసుకుంటే మీకు దాంట్లో క్రూడ్ ఆయిల్ ఆయిల్ షాక్ సంబంధించిన క్వశ్చన్ అయితే ఒకటి వచ్చింది. సో అందుకు మీకేంటే కొంచెం అనాలిసిస్ అనేది అవసరం. సో ఎక్కడంటే డైరెక్ట్గా ఏదో మగప్ చేస్తే కంటెంట్ అనేది మీరు అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరు. సో అలాంటి టైంలో ఏంటంటే మీకు ఈ ఎకనమిక్ సర్వే మీద ఈ కాన్సెప్ట్ మీద మీకు కమాండ్ ఉంటే, దీని మీద కొంచెం గ్రిప్ ఉంటే మీరు అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటెడ్ డిఫికల్టీ ఎక్కువ ఉన్నా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఇక్కడేంటి క్రూడ్ ఆయిల్ ప్రైస్ గురించి ఎకనమిక్ సర్వేలో ఇచ్చిన డేటా ఇది. అయితే యాక్చువల్గా ఏంటి ఇప్పుడు హైయర్ ఆయిల్ ప్రైస్ వల్ల దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను. సో ఇన్ కేస్ మీకు ఈ కాన్సెప్ట్ మ్యాప్ కనుక మీకు ఐడియా ఉంటే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏ ఇచ్చినా ఎలా ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే, ఇలాగ బ్యాక్గ్రౌండ్ని ఆ కాన్సెప్ట్ చెప్పాను. నెక్స్ట్ ఎక్కడంటే ఎకనమిక్ సర్వే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ డేటా అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు హైలైట్ చేసి కీవర్డ్స్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు చాలాసార్లు మీకు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అనే టర్మ్ అనేది వస్తుంది ఎకనమిక్ సర్వేలో.
యాక్చువల్గా ఏంటి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అనేది కూడా ఇక్కడ మీకు బేసిక్ లెవెల్లో మీకు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే సిఎస్ఓ. కొంచెం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేసిక్ లెవెల్లో. నెక్స్ట్ చూసుకుంటే మీకు డెప్ టు జీడిపి రేషియో కొంచెం అడగచ్చు. డెప్ టు జీడిపి రేషియో ఎంత ఉందని ఎంతమంది ఎప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ టూలో అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కాన్సెప్ట్ తెలియాలి. సో డెప్ టు జీడిపి రేషియో అంటే ఏంటి, ఇన్ కేస్ లో డెప్ టు జీడిపి రేషియో ఉంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. సో అందుకు మీకంటే బేసిక్ లెవెల్ అండ్ అనలిటికల్ పాయింట్ ఆఫ్ లో మీకు ఇక్కడ కవర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, కరెంట్ అకౌంట్. సో కరెంట్ అకౌంట్ అనేది మీకు చాలాసార్లు న్యూస్ పేపర్లో తగులుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఈ కరెంట్ అకౌంట్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి అంటే మీరు తెలుసుకోవాలి. సో ఇన్ కేస్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ పాజిటివ్ ఉంటే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, సో టోటల్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చాలాసార్లు ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇన్ఫ్లేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, విత్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇన్ కేస్ లో ఇన్ఫ్లేషన్ వల్ల ఏంటి బెనిఫిట్స్. సో ఈ టైప్ ఆఫ్ అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మీరు కమింగ్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. నెక్స్ట్ చాలాసార్లు మనకి ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ అని అంటాం. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, సో దాని తరకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది జీడిపిలో అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది విత్ ఎగ్జాంపుల్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటి మీకు ఇన్ కేస్ గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు ఈ కంటెంట్ అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం మనకి చాలాసార్లు న్యూస్ పేపర్లో చూస్తున్నాం, గవర్నమెంట్ టు టార్గెట్ ఫిజికల్ డెఫిసిట్ అట్ 3% ఆఫ్ జీడిపి. అసలు ఏంటి దీని తరకు మీనింగ్ ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఎందుకు ఈ స్టేట్మెంట్ అనౌన్స్ చేస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే న్యూస్ పేపర్లు ఏంటంటే జస్ట్ ఒక సింగిల్ లైన్ ఇచ్చేస్తారు, గవర్నమెంట్ టు టార్గెట్ ఫిజికల్ డెఫిసిట్ 3% ఆఫ్ జీడిపి అంటే ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, దాని తర్వాత ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఎకానమీ మీద అనేది తెలుసుకోవాలి. సో అందుకు ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో జస్ట్ మీరు కనుక చదివితే మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఫిజికల్ సర్ప్లస్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి. సో గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఎకానమీ అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇలాగా మీరు చదువుకుంటే మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. సో ఇక్కడ ఏంటి గ్రాస్ వాల్యూ యాడెడ్, గ్రోత్ రేట్, కాన్స్టెంట్ బేసిక్ ప్రైస్ ఇక్కడ మీకు ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నెగిటివ్ సైన్ పాజిటివ్ సైన్ పెట్టాను. కొంచెం ఏంటంటే పర్సంటేజ్ ఫామ్లో అడగరు. సో పర్సంటేజ్ ఫామ్లో అడిగితే వెల్ అండ్ గుడ్. కొంచెం ఏంటంటే ట్రెండ్ పెరిగిందా తగ్గిందని అడగచ్చు. ఇది స్పెషల్గా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఇదే ట్రెండ్ గ్రూప్ టూలో కనుక వస్తే అప్పుడు డెఫినెట్గా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. అందుకు ఎక్కడంటే పర్సంటేజ్ ఇచ్చాను, దాంతోపాటు అది నెగిటివ్ సైన్ పాజిటివ్ సైన్ అనేది కూడా మీకు ఇచ్చాను. సో తగ్గిందా పెరిగిందా అనేది కూడా మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. అండ్ మెయిన్ ఇక్కడేంటి రీజన్స్ ఫర్ ద డౌన్ఫాల్. సో ఎందుకు జీవీఆర్ కాన్స్టెంట్ ప్రైస్ తగ్గింది అనేది ఇక్కడ రీజన్స్ కూడా ఇచ్చాను. ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ విధంగా క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి కమింగ్ ఎగ్జామ్స్లో. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ చూసుకుంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. సో ఈ కాన్సెప్ట్ ఏంటి, జీవీఏ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. సో అది తెలిస్తే మీకు ఏంటంటే మీ ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. సో మీరు న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు కూడా మీకు ఈజీగా కాన్సెప్ట్ తెలుసు కాబట్టి మీరు లింక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఇక్కడ గ్రాస్ వాల్యూ యాడ్ కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్. సో సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్ కూడా నెగిటివ్ సైడ్ మనకు కనిపిస్తుంది. సో నెగిటివ్ సైడ్ ఎందుకు అనేది కూడా ఇక్కడ మీకు రీజన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎకనమిక్ సర్వే ఆఫ్ ఇండియా మీకు ఎలా ఉండదు, మీకు ఏంటంటే చాలా టిపికల్గా ఉంటుంది, చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. దాన్ని మీకు సింప్లిఫై చేసి ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి జీడిపి గ్రోత్ రేట్ తరకు అనాలిసిస్. ఎంతమంది అంటే జీడిపి గురించి చదివాం కదా బేసిక్ లెవెల్లో, ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ జీడిపి గ్రోత్ రేట్ తరకు అనాలిసిస్ అనేది మీకు ఇక్కడ టోటల్ ఇవ్వడం జరిగింది. సో పాజిటివ్ సైడ్ ఏంటి, నెగిటివ్ సైడ్ అనేది కూడా మీకు ఇక్కడ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియల్ జీడిపి గ్రోత్. కొంచెం ఈ రియల్ జీడిపి గ్రోత్, నామినల్ జీడిపి గ్రోత్ కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆల్రెడీ దీని గురించి సంబంధించిన బేసిక్ లెవెల్లో జీడిపిలో మీకు కవర్ చేయడం జరిగింది. రియల్ జీడిపి అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంటి, కొంచెం అడగచ్చు బేసిక్ లెవెల్లో గ్రాస్ వాల్యూ యాడ్కి నెక్స్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి డిఫరెన్సెస్ ఏంటి అని. సో ఇక్కడ మీకు ఏంటంటే క్లియర్గా డిఫరెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జీవీఏ గ్రోత్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్. సో ఏంటి పాజిటివ్లో ఉంది, నెగిటివ్లో ఉందనేది ఇక్కడ ఇచ్చాను. అండ్ మెయిన్గా ఏంటి మీరు ఫోకస్ చేయాల్సిన ఈ కీవర్డ్స్ అనమాట. సో మెయిన్గా ఎక్కడ గ్రోత్ రేట్ అనేది కనిపించింది, స్పెసిఫిక్గా ఏ సెక్టర్స్ అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ జీవీఏ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో పాజిటివ్ ఉందా నెగిటివ్గా ఉందనేది కూడా ఇక్కడ మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఇండస్ట్రియల్ సెక్టర్ తరఫు డౌన్ఫాల్, దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఎందుకంటే అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు స్టేట్మెంట్స్ ఫామ్లో ఇస్తారు, లైక్ ఏ స్టేట్మెంట్లో ఇది పలానా రీజన్, బి స్టేట్మెంట్లో ఇది పలానా రీజన్, సి పలానా రీజన్. కింద ఏం చేస్తారు, ఓన్లీ వన్ కరెక్టా లేకపోతే ఓన్లీ టూఆ లేకపోతే ఓన్లీ టూ అండ్ త్రీఆ ఇలా ఇస్తారనమాట. సో అలాంటి టైంలో మీకు ఏంటంటే టఫ్ అవుతుంది క్వశ్చన్. సో అప్పుడు మీకేంటి టోటల్
ఈ రీజన్స్ అన్నిటి మీద మీకు కమెంట్ ఉంటే తప్ప అలాంటి క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయలేరు. జస్ట్ మీరు ఏంటంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పేపర్స్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో దాంట్లో మీకు ఎగ్జాక్ట్గా మీకు స్టేట్మెంట్స్ ఫామ్లో ఉంటాయి, దాంట్లో ఓన్లీ వన్ అని, లేకపోతే 1 and 2 అని, లేకపోతే ఓన్లీ 3 అని, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇన్ కేస్ ఆ టైప్ ఆఫ్ అప్రోచ్లో గ్రూప్ 2లో కనుక క్వశ్చన్స్ వస్తే మాత్రం డిఫరెంట్గా మీరు స్పెల్ బౌండ్ అవుతారు. సో అందుకు ఇప్పటి నుంచే ఒక సేఫ్ గేమ్ ప్లే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జీవీ గ్రోత్ రేట్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. సో ఏ సెక్టర్స్ డబుల్ డిజిట్ గ్రోత్ని రిజిస్టర్ అయ్యాయి, సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు బేసిక్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీని తర్వాత టోటల్ కంటెంట్ అంతా కూడా ఇక్కడ ఉంది. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో చాలాసార్లు మనకి ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ ఏంటి, రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత రిజిస్టర్ అయింది, పీసీఐ తర్వాత యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, పీసీఐ ఎస్టిమేషన్ ఎంత ఉంది 2017-18కి, 2015-16 ఫైనాన్షియల్ ఇయర్కి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత రిజిస్టర్ అయింది, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చాలాసార్లు అడిగారు. కాబట్టి ఈ డేటా అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కూడా కొన్ని బేసిక్ లెవెల్లో కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, అండ్ ఈ కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాలి. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకుంటే మీకు తర్వాత ఏంటంటే ఎకనామిక్ సర్వే చదువుతున్నప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ మీద బేసిక్ లెవెల్లో మీరు గ్రిప్ తెచ్చుకుంటే మీకు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కూడా మీకు చాలాసార్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఈవెన్ స్టాటిక్ పార్ట్లో కూడా కొంచెం చదువుతున్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి ఎక్కువ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీకు ఎక్కడైనా సరే ఈ టర్మినాలజీ వచ్చినప్పుడు మీరు లింక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ జీడిపి అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొన్ని కొత్త కొత్త టర్మ్స్ అనేవి మీకు వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని మీకు ఎకనామిక్ సర్వేలు ఉంది. యాక్చువల్గా చాలా మందికి ఏంటంటే దీని మీద గ్రిప్ ఉండదు, కానీ బేసిక్ లెవెల్లో మీరు ఏంటంటే గ్రిప్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా చాలా టిపికల్ టర్మ్స్, అండ్ దీని గురించి కంప్లీట్ కమాండ్ ఉంటే తప్ప మీరు అర్థం చేసుకోలేరు. సో అందుకే ఇక్కడ ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్లో మీకు కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ గురించి ఇచ్చాను, అలాగే గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ గురించి కూడా ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ బేసిక్ లెవెల్లో మీరు తెలుసుకుంటే అప్పుడు మీకు ఎకనామిక్ సర్వేలో ఏంటి చెప్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో అందుకు మీ ప్రతిదీ కూడా మీకు బ్యాక్ టు బేసిక్స్లో కవర్ చేయడం జరిగింది. సో ఇలాగ ఏంటంటే ఎకనామిక్ సర్వే టోటల్గా కూడా మీకు బేసిక్ లెవెల్లో మీకు కవర్ చేసుకుంటూ ఇటు ఎకనామిక్ సర్వేలో కూడా మీకు లింక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక గ్రాఫికల్ పార్ట్లో ఇచ్చారు, అండ్ ఇక్కడ బాక్స్ ఇచ్చారు. ఎక్కువగా క్వశ్చన్స్ చూసుకుంటే మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో ఇలాంటి బాక్సెస్ నుంచి చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏంజెల్స్ ఎలాస్టిసిటీ. ఇక్కడ మీకు చదువుతున్నప్పుడు దీని తర్వాత కాన్సెప్ట్ అనేది తెలియాలి, ఎందుకంటే దీని నుంచి ఇండైరెక్ట్గా మీకు బ్యాక్గ్రౌండ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో అందుకు బ్యాక్గ్రౌండ్లో మీరు ఏం తెలుసుకోవాలి, ఏంజెల్స్ రా ఉంటే ఏంటి తెలుసుకోవాలి, అప్పుడు మీకు ఏంటంటే ఈ పర్టికులర్ సర్వేలో ఏం చెప్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. సో అందుకు బ్యాక్గ్రౌండ్లో మీరు ఏంజెల్స్ రా అంటే ఏంటో తెలుసుకోవాలి, ఏంజెల్ కోఎఫిషియంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని డైరెక్ట్గా ఇస్తున్నారు. సో మనం ఎక్కడో బుక్స్ని రిఫరెన్స్ చేయడం కాదు, డైరెక్ట్గా ఎకనామిక్ సర్వే చదువుతున్నారు, దాని బ్యాక్గ్రౌండ్లో స్టాటిక్ చదువుతున్నారు కాబట్టి మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీని నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి కమింగ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఏంటంటే ట్రెండ్ చూడాలి. సో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది ఇక్కడ మీరు గమనించాలి, అండ్ దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తే మాత్రం దెబ్బ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అందుకు ఇప్పటి నుంచి కూడా చాలా క్లియర్గా మీరు చదువుకోవాలి, అండ్ క్లియర్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఇన్వెస్ట్మెంట్ రేట్ ఎలా ఉంది, పెరిగిందా తగ్గిందా అనేది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవాలి, అండ్ సేవింగ్స్ రేట్ కూడా అలాగే చూసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇలాగ బాక్సెస్లో ఉన్నాయి, అండ్ దీన్ని మీకు సింప్లిఫై చేసి మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే హౌస్ హోల్డ్ ఫైనాన్స్ సేవింగ్స్. సో సేవింగ్స్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ అయితే వచ్చాయి సివిల్ సర్వీస్లో కానీ, లేకపోతే స్టేట్ పిఎస్సి వేరే పిఎస్సీ ఎగ్జామ్స్లో కానీ. కాబట్టి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్. నెక్స్ట్ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్. సో గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. మీకు ఎక్కువసార్లు మీకు న్యూస్ పేపర్స్ వచ్చే టర్మ్ కూడా ఇది, జిఎఫ్సిఎఫ్ అనేది చాలాసార్లు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్. సో ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది ఎకానమీ మీద అనేది కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు పబ్లిక్ ఫైనాన్స్. సో పబ్లిక్ ఫైనాన్స్ నుంచి మీకు చాలాసార్లు క్వశ్చన్స్ అయితే వచ్చినాయి మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో. సో పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించిన డేటా అంతా కూడా మీకు ఎకనామిక్ సర్వేలో ఉంటుంది, అండ్ ఎకనామిక్ సర్వే ఇచ్చిన ప్రతిదీ కూడా మీరు బైహార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది రెవెన్యూ ఫ్రంట్ మీద. సో పాజిటివ్ సైన్ దేంట్లో వచ్చిందంటే ఇంప్రూవ్మెంట్ దేంట్లో కనిపించింది, అండ్ డౌన్ఫాల్ దేంట్లో కనిపించింది అనేది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్లో ఏ విధంగా గ్రోత్ రేట్ అనేది రిజిస్టర్ అయింది, కొంచెం నంబర్స్ అడుగుతున్నారు, కొంచెం ఏంటంటే ఇన్ కేస్ లెవెల్ డిఫికల్టీ పెంచితే కొంచెం ట్రెండ్ అడుగుతారు, అంటే పెరిగిందా తగ్గిందని అడుగుతారు, పర్సంటేజ్ అడగరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ బయాన్సీ. ట్యాక్స్ బయాన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్, అండ్ కొంచెం ఈ ట్యాక్స్ బయాన్సీ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ట్యాక్స్ బయాన్సీ కాన్సెప్ట్ని తెలుసుకోవాలి, అండ్ దీనికి తగిన ఎగ్జాంపుల్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో
బ్యాక్గ్రౌండ్ లో మీకు పబ్లిక్ ఫైనాన్స్ చదువుతున్నప్పుడు చాలాసార్లు మీకు ఈ టర్మినల్స్ వస్తాయి. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి, ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి. సో ఇక్కడ మీకు ఏంటి, ఇక్కడ కాన్సెప్ట్స్ అనేవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద ఏం వస్తాయి, ఇక్కడ మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అలాగే నాన్ టెప్ క్యాపిటల్ రిసర్వ్స్ కింద ఏం వస్తాయి, ఇక్కడ కూడా మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి, ఇది కూడా మీకు చాలాసార్లు క్వశ్చన్ ఫార్మాట్లో ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే ప్రైస్ అండ్ మానిటరీ మేనేజ్మెంట్, ఎక్కడ ఏంటి మీకు ప్రైస్ అండ్ ఇన్ఫ్లేషన్లో మీకు హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్, సిపిఐ ఇన్ఫ్లేషన్, అలాగే ఫుడ్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్. మొన్న చూస్తే కోర్ ఇన్ఫ్లేషన్ మీద మీకు ఒక క్వశ్చన్ వచ్చింది, పర్టికులర్ ఈ ఏరియాలో కోర్ ఇన్ఫ్లేషన్ మీద ఈ డెఫినేషన్ మీద అడిగారు. సో పర్టికులర్ ఈ కీవర్డ్ మీద బేస్ చేసుకునే క్వశ్చన్ రావడం జరిగింది గ్రూప్ టూ మీన్స్ పేపర్ త్రీలో, ఇది క్వశ్చన్ నెంబర్ వన్లోనే ఉంది ఈ కోర్ ఇన్ఫ్లేషన్ సంబంధించింది. ఇలాగ మీకు బేసిక్ లెవెల్ అని అడుగుతున్నారు. సో బేసిక్ లెవెల్ చదువుతున్నప్పుడు మీకు ఈజీ అవుతుంది అన్నమాట. అది ఎలాగా మీకు ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాని మీరు బ్యాక్గ్రౌండ్లో ఈ స్టాటిక్ పార్ట్ లింక్ చేసుకుంటే మీకు అది ఈజీ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మానిటరీ మేనేజ్మెంట్ అండ్ ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్. సో ఇక్కడ మీకు ఎకనామిక్ సర్వేలో డేటా ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్లో కొన్నిసార్లు ఈ రిజర్వ్ మనీ గురించి అడుగుతున్నారు. సో M0 అంటే ఏంటి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి, కాబట్టి బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు చూసుకోవాలి. సో M0 రిజర్వ్ మనీ అంటే ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సెక్టర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్, స్పెషలీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో మీకు ఏంటంటే ఎక్స్టర్నల్ సెక్టర్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎకానమీ పార్ట్లో, కాబట్టి ఎక్స్టర్నల్ సెక్టర్ నుంచి చాలా డీటెయిల్గా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే తెలుసుకోవాలి, దాని తర్వాత కరెంట్ సినారియో కూడా మీరు లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, కొంచెంసార్లు ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మెయిన్గా ఏంటంటే వేరే స్టేట్ పిఎస్సి బోర్డ్ పేపర్స్ అనలైజ్ చేసిన తర్వాత మీకు ఇది చెప్తున్నాను. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏ విధంగా ఉండేది, అంత ట్రెండ్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉండేది కూడా తెలుసుకోవాలి. అండ్ బ్యాక్గ్రౌండ్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, అది కరెంట్ అకౌంట్కి ఏ విధంగా లింక్ అవుతుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మీరు చాలాసార్లు మీరు SDR గురించి చదివే ఉంటారు. సో అది కూడా మనకి ఎకనమిక్ సర్వేలో వస్తుంది, అది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఈ కాన్సెప్ట్ నుంచి తెలుసుకోవాలి. ఏంటంటే డైరెక్ట్గా ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి మీకు ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఎక్స్టర్నల్ డెప్ట్. సో ఎక్స్టర్నల్ డెప్ట్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అది మీరు తెలుసుకోవాలి. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు ఏంటి ఎక్స్టర్నల్ డెప్ట్ తర్వాత కాన్సెప్ట్ నుంచి మీరు చాలా క్లియర్గా తెలుసుకోవాలి. కొంచెంసార్లు ఈ విధంగా డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి పిక్ చేస్తున్నారు APPSC. నెక్స్ట్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ గ్రోత్ ఫర్ 2018-19 ఫైనాన్షియల్ ఇయర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డేటా. ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ నంబర్స్ బేస్ క్వశ్చన్స్ అయితే పిక్ చేస్తున్నారు APPSC. కాబట్టి దీని గురించి కూడా మీరు కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలి అండ్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అగ్రికల్చర్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ అగ్రికల్చర్ తర్వాత ఎలైడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మీకు ఎక్కువగా కూడా మీకు గ్రూప్ వన్ మెయిన్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. సో పర్టికులర్ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీ ట్రెండ్ అనాలిసిస్ తెలుసుకోండి, ఏది పెరిగింది ఏది తగ్గింది అనేది మీరు తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కొంచెం ఈ ర్యాంకింగ్ మీద బేస్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే పొజిషన్ ఆఫ్ ఇండియా ఇన్ యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే 2017. సో ఇండియా తరఫు పొజిషన్ ఏంటి, కొంచెం ఏంటి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంతకుముందు జరిగిన APPSC ఎగ్జామ్స్లో గ్రూప్ టూ కాకుండా వేరే ఎగ్జామ్స్లో కూడా ఈ ర్యాంకింగ్ బేస్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ స్కీమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు PMKSY దీని మీద బేస్ చేసుకున్న క్వశ్చన్ అయితే AE లో కనిపిస్తుంది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేపర్లో కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ అండ్ ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే స్టేట్మెంట్స్ ఫామ్లో క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అండ్ దీని మీద బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అయితే మనకి యూపీఎస్సీ సర్వీస్లో కానీ లేకపోతే మిగతా స్టేట్ పిఎస్సీ బోర్డులో కానీ కనిపించాయి. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే సివిల్ సర్వీస్లో ఏ విధంగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, ఇక్కడ ఏంటంటే మనకి వరల్డ్ బ్యాంక్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ర్యాంకింగ్ బేస్ కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి కో సెక్టర్, అసలు కో సెక్టర్లో ఏమేమి వస్తాయనే తెలుసుకోవాలి. అండ్ కో సెక్టర్ తర్వాత డిక్రీజింగ్ ఆర్డర్ కూడా మీరు తెలుసుకోవాలి, కొంచెం ఈ టైప్ ఆఫ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ కూడా వస్తాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఈ 40.27% ఈ టైప్ ఆఫ్ నంబర్ బేస్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, కాబట్టి దీని గురించి కూడా మీరు డీటెయిల్గా చదువుకోవాలి. అండ్ సెక్టర్ ఇనిషియేటివ్స్, స్పెషల్లీ స్టీల్ సెక్టర్లో ఏ చేంజెస్ అని కొత్తగా ఏ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, అండ్ దీంట్లో ఏంటి పాజిటివ్ సైడ్ ఏమి ఉన్నాయనేది కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇప్పుడు కొత్తగా ఏంటంటే భారత్మాల పరియోజనం. సో ఈ భారత్మాల పరియోజనం గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు లేటెస్ట్గా పవర్ సెక్టర్లో చాలా చాలా చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇది కూడా మీరు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేషనల్ హౌసింగ్ బ్యాంక్స్ రెసిడెన్స్ ఇండెక్స్. మీకు చాలాసార్లు మీరు ప్రీవియస్ క్వశ్చన్స్లో చూసే ఉంటారు, లైక్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో కూడా కొన్నిసార్లు ఈ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తున్నారని స్టేట్మెంట్స్ ఫామ్లో ఇస్తారు. సో ఈ రెసిడెన్స్ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తున్నారంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్.
సో ఈ విధంగా క్వశ్చన్స్ని మీరు ముందుగానే గెస్ చేయాలి అండ్ ముందుగానే ఆ ఫ్రేమ్వర్క్ని తయారు చేసుకోవాలి. సో ఇది యాక్చువల్ చెప్పాలంటే చాప్టర్ వన్లో మీకు కంప్లీట్ ఓవర్వ్యూ ఉంటుంది అండ్ మీకు చాప్టర్ టూలో ఏంటి ఫిజికల్ డెవలప్మెంట్స్ తరక టోటల్ రివ్యూ ఉంటుంది. సో ఇక్కడ బేసిక్ లెవెల్ మీకు మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అంటే ఏంటి, సో ఇట్స్ ఎ స్టెబిలిటీ అండర్ ఫైవ్ వేరియబుల్స్. సో దీని బేస్ చేసుకునే ఈ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అనేది అంటారు. ఇలాగ మీకు ట్రెండ్స్ని అర్థం చేసుకోవాలి అలాగే మ్యాక్రో కాన్సెప్ట్ని కూడా అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ఎకనామిక్ సర్వే అంతా కూడా మీకు ఈ టేబుల్ ఫామ్లో ఉంటుంది సెకండ్ చాప్టర్ నుంచి. ఈ సెకండ్ చాప్టర్ నుంచి అంటే మీకు ఈ టేబుల్ ఫామ్లో ఉండడం వల్ల మీకు కంటెంట్ అనేది కొంచెం చదివేటప్పుడు కొంచెం చాలా ఫోకస్ మీద చదవాలి. సో దీన్ని మీకు సింప్లిఫై చేసుకుంటూ ఈ టేబుల్స్ ఫామ్లో మీకు ఉండేది ఏదైతే ఉందో దాన్ని మీకు సింప్లిఫై చేసుకుంటూ మీకు ఇక్కడ పాజిటివ్గా ఉందో నెగిటివ్గా ఉందని ఇక్కడ మీకు ఇచ్చాను. ఇక్కడ చూడండి చాలాసార్లు మనకి ఏంటంటే ఈ లింక్ అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకు మీకు ఏంటంటే క్లియర్గా మీకు ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను ఎర్రో మార్క్స్తో. సో నెగిటివ్ ట్రెండ్ ఉందా పాజిటివ్ ట్రెండ్ ఉందని మీకు చూపించాను. సో ఈ విధంగా ఈ బాక్సెస్ని మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా పెరిగిందా తగ్గిందా అనే దాని మీద ఎక్కువగా బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఈ విధంగా మీకు ఎకనామిక్ సర్వే అంతా కూడా మీకు కొంచెం చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది చాలా ఈజీగా మీకు సింప్లిఫై చేసి మీకు కంటెంట్ అనేది డెవలప్ చేశాను కాబట్టి దీన్ని చాలా డీటెయిల్గా మీరు చదువుకోవాలి. సో ఇది యాక్చువల్గా ఎకనామిక్ సర్వే తరకు అప్రోచ్ ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఈ బాక్సెస్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ పిక్ చేస్తున్నారు. స్పెషల్గా ఈ ట్రెండ్ అనేది యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో ఉంది ఎక్కువగా ఏదైతే ఈ బాక్సెస్ అండ్ ట్రెండ్స్ ఉన్నాయో సో దాని నుంచి క్వశ్చన్స్ ఎక్కువ పిక్ చేస్తున్నారు యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో. సో సేమ్ అదే ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏపీపీఎస్సీ కూడా ఇప్పుడు యూపీఎస్సీ తరకు గైడెన్స్ని ఫాలో అవుతున్నారని చెప్తున్నారు కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫార్మాట్ని తీసుకొస్తే మాత్రం డెఫినెట్గా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. కాబట్టి ఇప్పటి నుంచి కూడా చాలా క్లియర్గా మీరు ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా చదవండి చాలా ఓపిక్గా చదవండి అండ్ స్టాటిక్ అండ్ ప్రెజెంట్ సినారియోలో ఎకనామిక్ సర్వేని అర్థం చేసుకోండి. సో అప్పుడు మీకు ఏంటంటే ఎకనామిక్ సర్వే మీద కమాండ్ వస్తుంది అలాగే స్టాటిక్ పార్ట్లో కూడా మీకు కమాండ్ అయితే వస్తుంది. సో ఇంతవరకు మనం ఏంటంటే ఎకనామిక్ సర్వే గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ అనేది ఎలా చదవాలో తెలుసుకోవాలి. సో బడ్జెట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దీన్ని బేస్ చేసుకోవడం క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడేంటే బేసిక్ లెవెల్లో మీరు చదువుకోవాల్సింది అంటే ఎవరు ప్రెజెంట్ చేశారు ఎప్పుడు ప్రెజెంట్ చేశారు అండ్ ఇక్కడ కూడా మీకు చెప్తున్నారు ఫిజికల్ డెఫిసిట్ 3.3% ఆఫ్ జీడిపి. సో దీని తాలూకా కాన్సెప్ట్ అనేది మీకు ఎకనామిక్ సర్వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి అండ్ అందుకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు ఎకనామిక్ సర్వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ బేసిక్ లెవెల్లో మీకు బడ్జెట్ గురించి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉండాలి. సో బడ్జెట్లో ఏ ఉంటాయి, సో రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూలో ఏ ఉంటాయి, ట్యాక్స్ రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్లో ఏ ఉంటాయి, ప్లాన్ ఎక్స్పెండిచర్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. సో ఇలాగ బేసిక్ లెవెల్ మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు రెవెన్యూ అని ఇచ్చాను. సో రెవెన్యూలు అసలు ఏముంటాయి, సో రెవెన్యూ అంటే ఏంటి ఇన్కమింగ్ మనీ. సో ఇన్కమింగ్ మనీలో మీకు ఏ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్సెస్ కింద ఏ ఉంటాయి, కొన్నిసార్లు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు బేసిక్ లెవెల్లో. సో డైరెక్ట్ ట్యాక్సెస్ కింద ఏ వస్తాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద ఏ వస్తాయి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద ఏం వస్తాయి. అలాగే ఎక్స్పెండిచర్ కూడా నాన్ ప్లాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఏం వస్తాయి, అలాగే నాన్ ప్లాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఏం వస్తాయి. సో అన్నీ కూడా మీకు క్లియర్గా ఈ మైండ్ మ్యాప్లో ఇచ్చాను. అలాగే బడ్జెట్లో ఏ టైప్స్ ఉన్నాయి, సో డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏంటి, సర్ప్లస్ బడ్జెట్ ఏంటండి, బ్యాలెన్స్ బడ్జెట్ అంటే ఏంటి. సో వీటి తాలూకా ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా మీరు తెలుసుకోవాలి. సో బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు, ఇన్ కేస్ ఇన్ డెప్త్లో ఆడినా కూడా మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఇది మనకేంటే కరెంట్ న్యూస్ పేపర్లో వస్తుంది. సో ఇలాగా మనకేంటే ఇటు స్టాటిక్ అలాగే డైనమిక్ని లింక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి మెయిన్గా ఏంటి పాజిటివ్ సైడ్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ ఏంటి. ఇది మీకేంటే కొంచెం ఇన్ డెప్త్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో ఫిజికల్ డెఫిసిట్లో ఏమవుతుంది, ఇన్ కేస్ ఫిజికల్ డెఫిసిట్ తగ్గితే దాని తరకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇన్ కేస్ పెరిగితే ఫిజికల్ డెఫిసిట్ తరకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, అది మీకు అనాలిసిస్ బేస్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి చాలాసార్లు అడుగుతారు బడ్జెట్లో ఏంటి ఫోకస్ ఏరియాస్ ఈ ఇయర్ అని చెప్పి. సో ఇది పర్టికులర్ ఏరియాస్ అన్ని కూడా ఫోకస్ ఏరియాస్ మన ప్రెజెంట్ బడ్జెట్లో. అయితే దీని విధంగా టోటల్ ఫ్రేమ్వర్క్ అనేది ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే గవర్నెన్స్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో దీంట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో ఇండియన్ ఎకానమీ చూసుకుంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ 7th రాజెస్ట్ ఇన్ ద వరల్డ్ అని మనకి బడ్జెట్లో ఇచ్చారు. అయితే బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి, అలాగే కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చూసుకోవాలన్నమాట. అయితే పర్చేసింగ్ పవర్ పార్టీ బేసిస్న ఇది ఎన్నో పొజిషన్లో ఉంది అని అడగచ్చు. సో దీని తర్వాత టోటల్ మైండ్ మ్యాప్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రెగైల్ ఫైవ్, ఇక్కడ ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ కమ్ అవుట్ ఫ్రమ్ ఫ్రెగైల్ ఫైవ్ లీగ్ అన్నారు. సో ఇక్కడ మనకేంటి ఫ్రెగైల్ ఫైవ్ లీగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది మనకి మెయిన్ కంటెంట్ ఉండదు. సో బ్యాక్గ్రౌండ్లో మీరు కొంచెం రీసెర్చ్ చేసి మీరు కంటెంట్ని లింక్ చేసుకోవాలి. సో అందుకు మీకు ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్లో మీకు ఫ్రెగైల్ ఫైవ్ గురించి వచ్చాను. సో ఏంటి ఫ్రెగైల్ ఫైవ్ అంటే ఏంటి,
సో ఏ కంట్రీస్ ఉన్నాయి, సో ఇంతకుముందు ఏ ఉండేవి ఫ్రెగల్ ఫైవ్ కంట్రీస్ అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఫ్రెగల్ ఫైవ్ కంట్రీస్లో ఏ ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఎవరు పబ్లిష్ చేస్తారో ఈ రిపోర్ట్ అనేది కూడా మీకు వరల్డ్ బ్యాంక్ అనేది చెప్పాను. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ జస్ట్ ఈ మైండ్ మ్యాప్ని మీకు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో మెయిన్గా ఇండియాస్ ర్యాంకింగ్ ఎందుకు పెరిగింది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇండియా ర్యాంక్ ఎందుకు పెరిగింది అనేది ఇక్కడ రీజన్స్ ఇచ్చారు. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అనలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ మీరు కాంపిటీషన్ కూడా బీట్ అవుట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు స్కీమ్స్ అనమాట. సో స్కీమ్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో స్కీమ్స్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి పిక్ చేస్తున్నారు ఏపీపీఎస్సీ. ఇక్కడ చూసుకుంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన, సో దీనికి సంబంధించిన ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు బైహార్ చేయాలి అండ్ అందుకే మీకు సింప్లిఫై చేసి ఇక్కడ మైండ్ మ్యాప్ కూడా ఇచ్చాను. సో జస్ట్ ఈ కీవర్డ్స్ మీద ఫోకస్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. అలాగే సౌభాగ్య స్కీమ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో సౌభాగ్య స్కీమ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ విత్ మైండ్ మ్యాప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జన్ ఔషధి స్కీమ్, సో జన్ ఔషధి స్కీమ్ నుంచి ఎంతకుముందు వేరే స్టేట్ పిఎస్సీలో కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది, ప్రతి డీటెయిల్ కూడా మీరు తీసుకోవాలి అండ్ అదంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఈ మైండ్ మ్యాప్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే ఫార్మసర్ ఇన్కమ్ అనేది డబుల్ చేస్తున్నాం బై 2022 అని. సో ఏంటి దాని తర్వాత మెయిన్ రీజన్స్ ఏంటి, ఎలాంటి చేంజెస్ అనేవి ఇచ్చారు అండ్ బేసిక్ లెవెల్లో కొన్ని టర్మ్స్ వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి అనేది ఇక్కడ మీరు తెలుసుకోవాలి. సో ఎవరు అనౌన్స్ చేస్తారు, ఎవరు రికమెండేషన్ చేస్తారు, ఎవరు ఫైనల్ అప్రూవల్ ఇస్తారు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇదంతా కూడా కొన్నిసార్లు బేసిక్ లెవెల్ క్వశ్చన్స్లో చాలాసార్లు ఇంతకుముందు ఏపీపీఎస్సీ అడిగారు. సో అందుకు మీరు ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈనామ్, సో ఈనామ్ అంటే ఏంటో కూడా చాలా క్లియర్గా మీరు తెలుసుకోవాలి. అలాగే ఏపీఎంసీ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇదంతా కూడా మీకు ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్లో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా అంటే గ్రామీణ అగ్రికల్చర్ మార్కెట్స్ గురించి ఇచ్చారు. సో ఏదైతే ప్రెసెంట్ 22,000 రూరల్ హార్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా గ్రామీణ అగ్రికల్చర్ మార్కెట్స్ కింద కన్వర్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ టైప్ ఆఫ్ నంబర్స్ని లింక్ చేసుకుంటూ కూడా బడ్జెట్ని మీరు చదువుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి పిఎంజిఎస్వై, సో ప్రైమ్ మినిస్టర్ గ్రామ్ సడక్ యోజన. సో దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి బ్యాక్గ్రౌండ్లో. సో ఏంటి దీని తర్వాత టార్గెట్స్ ఏంటి, కొంచెం ఏంటి డెడ్ లైన్స్ కానీ లేకపోతే టార్గెట్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ నంబర్ బేస్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ చూసుకుంటే మనకి ఆపరేషన్ గ్రీన్స్, ఇది కొత్తగా ఇయర్ బడ్జెట్లో వచ్చిందనమాట. కాబట్టి ఆపరేషన్ గ్రీన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆపరేషన్ గ్రీన్ అనేది కూడా ఆన్ ద లైన్స్ ఆఫ్ ఆపరేషన్ ఫ్లడ్ డిజైన్ చేశారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే కేసీసీ కార్డ్స్ గురించి కూడా కొత్తగా ఇప్పుడు ఎక్స్టెండ్ చేయడం జరిగింది టు ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ ఫార్మర్స్. కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్లో కేసీసీ స్కీమ్ గురించి తెలుసుకోవాలి, అలాగే ప్రెసెంట్ సినేరియోలో కూడా వీళ్ళు ఎవరికి ఎక్స్టెండ్ చేశారనేది కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ బ్యాంబూ, సో బ్యాంబూని కూడా వీళ్ళు ఇప్పుడు రిమూవ్ చేశారు కొత్తగా అండ్ ఇట్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రీ యాక్చువల్గా చెప్పాలంటే. సో దీని గురించి కూడా మీరు డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో బ్యాక్గ్రౌండ్లో బ్యాంబూ కల్టివేషన్ ప్రెసెంట్ ఇండియాలో ఏ విధంగా ఉంది ఇది కూడా లింక్ చేసుకోవాలి అండ్ నేషనల్ బ్యాంబూ మిషన్ కూడా మీరు లింక్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఏంటంటే టోటల్ బడ్జెట్ని మీరు అనలైజ్ చేసుకోండి, ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉంది అండ్ స్టాటిక్ పార్ట్ని మీరు కవర్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది బడ్జెట్ తాలూకా అప్రోచ్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ స్టాటిక్ పార్ట్, ఎందుకంటే ప్లానింగ్ నుంచి చాలా చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే సిలబస్లో కూడా చేంజెస్ అనేవి కనిపిస్తున్నా కానీ ప్లానింగ్ అనేది ఎప్పుడు కూడా ఫేవరెట్ టాపిక్ అండ్ ప్లానింగ్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్లానింగ్ నుంచి చాలా డీటెయిల్గా మీకు ఇవ్వడం జరిగింది. సో ప్లానింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, దాని రూట్స్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి టైం లైన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో 1934 నుంచి 2015 దాకా అండ్ ప్లానింగ్ నుంచి అంటే విశ్వేశ్వరయ్య గారి బుక్ ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా నుంచి నీతి ఆయోగ్ ఫామ్ అయినంతవరకు కంప్లీట్గా మీకు ఏంటంటే టైం లైన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏంటంటే చాలా డీటెయిల్గా మీకు ఇచ్చాను. సో యాక్చువల్గా ఏంటి అసలు ఏం జరిగింది, ఒక్కొక్క ప్లాన్లో ఏంటి ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి కూడా మీకు క్లియర్గా ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్ అండ్ అంతర్గత ఫంక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది అంటే ఈ ఫస్ట్ ప్లాన్. సో ఈ ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ దేని గురించి తీసుకొచ్చారు అండ్ దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ రీజన్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. సో ఎప్పుడు కూడా మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటి, వై 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 వై. సో అందుకు ఇక్కడ ఏంటంటే మీకు క్లియర్గా రీజన్స్ ఇచ్చాను, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక మీరు ఇస్తే మాత్రం డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అండ్ కాంపిటీషన్ కూడా మీరు ఈజీగా బీట్ అవుట్ చేయొచ్చు. అండ్ మేజర్ అబ్జెక్టివ్స్ ఏమున్నాయి అండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తర్వాత ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తర్వాత గోల్స్ ఏంటి, అవుట్లే ఏంటి అండ్ అచీవ్మెంట్స్ ఏంటి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, ఇలా చాలా డీటెయిల్గా మీకు ఇవ్వడం జరిగింది.
అండ్ ఫైనల్గా అంటే మీకు నిమోనిక్ ఫామ్లో కొన్నిసార్లు మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చా రావడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు టీఎస్పీసీ గ్రూప్ టూలో అంటే ఒక ఈ నిమోనిక్స్ నుంచే దగ్గర బేస్ చేసుకొని ఒక 8 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అందుకు ఇక్కడ ఈ నిమోనిక్స్ని బేస్ చేసుకొని అలాగే షార్ట్ కట్లో మీకు ఇక్కడ జరిగింది ఇవ్వడం జరిగింది. సో ఇలాగంటే ఒక్కొక్క 5 ఇయర్ ప్లాన్ దాకా అప్రోచ్ అనేది మీకు ఇక్కడ ఇచ్చాను. అంటే బ్యాక్గ్రౌండ్ రీజన్స్ ఎందుకు ఈ 5 ఇయర్ ప్లాన్ తీసుకొచ్చారు, దాని తర్వాత మెయిన్ రీజన్స్ ఏంటి, అలాగే ఈ 5 ఇయర్ ప్లాన్లో ఏంటి అబ్జెక్టివ్స్, గోల్స్ ఏంటి, అవుట్లే ఏంటి, అండ్ అవుట్కమ్ ఏ విధంగా ఉంది, అచీవ్మెంట్స్ ఏంటి, పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటి, నెగిటివ్ ఆస్పెక్ట్ అంతా కూడా మీకు క్లియర్గా అవ్వడం జరిగింది. ఇలాగ ప్రతి ప్లాన్ గురించి కూడా మీరు తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేస్ అనలిటికల్ బేస్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా లేకపోతే స్టాటిక్ పార్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీరు చాలా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. అందుకు మీకు ఈ విధంగా ఫ్రేమ్ చేయడం జరిగింది టోటల్ కంటెంట్ అంతా కూడా. సో మీకేంటంటే ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగా కూడా ఈ టోటల్ స్టాటిక్ పార్ట్ని కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు చూసారు ఎకనమిక్ సర్వేకి ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ ఉంది, బడ్జెట్కి ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ ఉంది, అలాగే ఈ స్టాటిక్ పార్ట్కి కూడా వేరే విధంగా మీకు కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ కనుక మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి అండ్ డెఫినెట్గా మీరు మంచి సర్వీస్లో ఉంటారు. సో ప్లానింగ్ అనేది టోటల్ మీకు ఇదే విధంగా ఉంటుంది. ప్రతి ప్లాన్ కూడా మీకు విత్ నిమోనిక్ మెయిన్ రీజన్స్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, గోల్స్ అవుట్లే, నెగిటివ్ ఆస్పెక్ట్స్ అలా క్లియర్గా మీకు డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మెయిన్గా మీకు గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీ ప్రిపరేషన్ అనేది జరిగిపోతుంది. సో టోటల్ అనాలిసిస్ బేస్డ్ మీకు ఉంటుంది కాబట్టి మీకు డిస్క్రిప్టివ్ పేపర్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే గ్రూప్ వన్కి అలాగే గ్రూప్ టూకి కూడా మీ ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. సో ఒకేసారి మీ గ్రూప్ టూ ఫ్రీలెన్స్ ప్రిపరేషన్ కానీ, గ్రూప్ టూ మెయిన్స్ కానీ, గ్రూప్ వన్ స్క్రీనింగ్ కానీ, గ్రూప్ వన్ మెయిన్స్ కానీ మీ ప్రిపరేషన్ అనేది టోటల్గా జరిగిపోతుంది. సో విధంగా ఏంటంటే అకడమిక్ సర్వే అండ్ బడ్జెట్, దాంతోపాటు స్టాటిక్ పార్ట్లో ఈ ప్లానింగ్ అనే టాపిక్, అలాగే మెయిన్గా ప్లానింగ్ తర్వాత నీతి ఆయోగ్, సో లేటెస్ట్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఇదంతా కూడా విత్ అనాలిసిస్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది యాక్చువల్గా వే ఆ ప్లానింగ్ చదవడానికి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా నేషనల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కమ్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మీకు ఎగ్జాంపుల్స్తో మీకు టోటల్ ఇవ్వడం జరిగింది. సో నేషనల్ ఇన్కమ్ మీద గ్రిప్ ఉంటే మీకు కొన్ని టర్మినాలజీ మీద మీకు కమాండ్ అయితే వస్తుంది. అండ్ నేషనల్ ఇన్కమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఆ ప్రిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అటు ప్రిన్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ మీకు స్కోప్ ఉన్న టాపిక్ ఏంటంటే ప్లానింగ్ ఒకటి, నేషనల్ ఇన్కమ్ ఒకటి. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్లో మనకు వచ్చేది ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్. సో కొన్నిసార్లు ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందుకు మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టెర్మినాలజీ ఇచ్చాను. సో ఈ టెర్మినాలజీ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ టెర్మినాలజీ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ మీద IMR గురించి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అలాగే అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బేసిక్ లెవెల్లో చాలాసార్లు ఏపీఎస్సీ అడిగారు. కాబట్టి ఈ బేసిక్ టెర్మినాలజీస్ గురించి మీరు తెలుసుకోవాలి, అలాగే బేసిక్ డెఫినేషన్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్స్ గురించి తెలుసుకోవాలి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఈ హ్యూమన్ డెవలప్మెంట్లో మెయిన్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్లో అడిగారు. అలాగే అమర్ సేన్ గురించి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. అండ్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఇది కూడా తెలుసుకోవాలి. అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ తర్వాత పిల్లర్స్ ఏంటి, ఇదేంటి కొంచెం డీటెయిల్గా ఉంటుంది. సో మెయిన్గా అంటే అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఈజీ అవుతుంది అనమాట. అలాగే హ్యూమన్ డెవలప్మెంట్కి కొన్ని అప్రోచ్ ఉంటాయి. సో దాంట్లో మెయిన్ ఏంటంటే ఇన్కమ్ అప్రోచ్, వెల్ఫేర్ అప్రోచ్, మినిమం నీడ్స్ అప్రోచ్, క్యాపబిలిటీస్ అప్రోచ్. సో ఒక్కొక్క అప్రోచ్లో ఏంటి, ఏ విధంగా వీళ్ళు డిజైన్ చేశారనేది మీకు క్లియర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మీకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నుంచి చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అందుకు మీకు ఏంటంటే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ బేసిక్ లెవెల్లో మీరు ప్రిపేర్ అయితే మీకు చాలా ఈజీ అయిపోతుందని మీకు చెప్తున్నాను. సో దానివల్ల మీకు ఏంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు అనలిటికల్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడంటే జస్ట్ మీకు స్టాటిక్ పార్ట్లో కొన్ని థింగ్స్ ఇచ్చాను, అలాగే ఇప్పుడు అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, లైక్ గ్రూప్ వన్కి గ్రూప్ టూ కలిపి మీరు ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది చేస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్ ఉన్నాయి, అదేంటంటే జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, లేకపోతే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ కానీ. సో దీని మీద కూడా క్వశ్చన్స్ అయితే చాలాసార్లు వచ్చినాయి. సో స్పెషల్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ప్లానింగ్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్, ఎస్పెషల్లీ ఏంటి గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇది ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ టూకి ఎవరైతే ప్రిపేర్ అవుతుందో జస్ట్ ఈ కంటెంట్ ప్రిపేర్ అవ్వండి. సో గ్రూప్ వన్ మెయిన్స్ అని అందుకే స్పెసిఫిక్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది, కానీ ఇది మీకు బోత్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ కూడా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి ఎకనమిక్ రిఫార్మ్స్. ఎకనమిక్ రిఫార్మ్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి, ఎస్పెషల్లీ ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్లో, అలాగే గ్రూప్ వన్ స్క్రీనింగ్లో కూడా. సో అందుకు ఎకనమిక్ రిఫార్మ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కింద తీసుకోవాలి.
మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక మీరు ఒకసారి గమనిస్తే టోటల్ అనలైజ్ చేస్తే మీకు ఈ బ్యాక్గ్రౌండ్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ ఇచ్చారు స్టేట్మెంట్స్ ఫామ్లో. సో అందుకేంటే ఇక్కడ మీకు రీజన్స్ కూడా తెలుసుకోవాలి. సో దీని తరకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, సో ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో అనేది కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత 1991 ఎకనమిక్ క్రైసిస్ తరకు టోటల్ బ్యాక్గ్రౌండ్, సో ఎక్కడెక్కడ ఏ సిచ్యువేషన్లో ఏ చేంజెస్ కనిపించాయి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పర్టికులర్ కీవర్డ్స్ మీద క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి సో దీని నుంచి కూడా చాలా డీటెయిల్గా చదవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1991 రిఫార్మ్స్, సో మెయిన్గా ఎవరు ఎక్కువ రోల్ ప్లే చేశారు, సో ఎవరి వల్ల టర్నింగ్ పాయింట్ అనేది దొరికింది అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇండియా తరఫు స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, ఎలా ట్యాకిల్ చేశారు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది కూడా విత్ టోటల్ అనాలిసిస్ అనేది ఇక్కడ మీకు ఇచ్చాను. అండ్ కొత్తగా ఏంటి ఏ రిఫార్మ్ మెషర్స్ ఏ పాలసీస్ తీసుకొచ్చారు, సో ఇక్కడ చూసుకుంటే న్యూ ట్రేడ్ పాలసీలో ఏ ఉన్నాయి, అలాగే ఏ విధంగా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు స్పెషల్లీ టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్ అనేది కూడా ఇక్కడ కొత్తగా ఏవి ఇంట్రెస్ట్ చేశారు అనేది కూడా ఇక్కడ మీకు ఇచ్చాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇండస్ట్రియల్ పాలసీ 1991, ఈ ఇండస్ట్రియల్ పాలసీ 1991 నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అండ్ దాంట్లో మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సో దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ అనేది వచ్చింది అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డిజన్వెస్ట్మెంట్, సో ఇక్కడ కూడా డిజన్వెస్ట్మెంట్ మీద కూడా చాలా క్వశ్చన్స్ అయితే కనిపించినాయి మనకి వేరే స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ టోటల్ చూసుకుంటే ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ ద రిఫార్మ్స్ ఏంటి, మనకి ఎల్పిజీ అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్, సో ఎల్పిజీ గురించి కూడా మీకు టోటల్ డీటెయిల్గా ఇచ్చాను. సో దీనివల్ల ఏంటంటే మీకు టోటల్ కంటెంట్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎకనమిక్ రిఫార్మ్స్ అనేది చాలా హై టాపిక్ అనేది మనకు తెలుసు త్రూ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్. సో ఇప్పుడేంటే టోటల్గా మీకు బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అంటే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ అలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే మీకు ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ అనేది మీకు బ్రాడ్ ఏరియాలో మీకు కవర్ చేయడం జరిగింది కాబట్టి మీకు క్వశ్చన్స్ అనేవి ఎంత కష్టంగా ఇచ్చినా కూడా మీరు చాలా సింపుల్గా ఆన్సర్ చేయగలరు. సో ఇది ఒక విధంగా అప్రోచ్ ఎకనమిక్ రిఫార్మ్స్ సంబంధించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా చూసుకుంటే మనకి పోవర్టీ అనే టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి పోవర్టీ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి అండ్ దీని తర్వాత టైప్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి, ఎందుకంటే దీని నుంచి క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువసార్లు అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అబ్సల్యూట్ పోవర్టీలో ఏముంటాయి, అలాగే రిలేటివ్ పోవర్టీలో ఏముంటాయి, దీని తర్వాత డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, అదంటే బిహేవియరిస్టిక్ కాన్సెప్ట్ ఆఫ్ పోవర్టీ. సో ఈ కాన్సెప్ట్ నుంచి కూడా మీకు తెలుసుకోవాలి. ఆల్రెడీ మీకు యంగ్స్ గురించి మీకు ఎకనమిక్ సర్వేలో చెప్పాను, అలాగే కొన్ని టర్మ్స్ ఉంటాయి ఆల్వేస్ పూర్ అంటే ఏంటి, యూజువల్లీ పూర్ అంటే ఏంటి, క్రానిక్ పూర్ అంటే ఏంటి, చర్నింగ్ పూర్ అంటే ఏంటి, ఇలాగ టెర్మినాలజీస్ ఉంటాయి అండ్ ఈ టెర్మినాలజీస్ అన్ని కూడా మీరు బయట చేయాలి. అండ్ స్పెషల్గా ఏంటి చూసుకుంటే ఇక్కడ మీకు ఈ చార్ట్ ఏదవుతుందో ఆ చార్ట్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అయితే పోవర్టీని ఏ విధంగా మెజర్ చేస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలాసార్లు ఈ హెచ్సిఆర్ అంటే హెడ్ కౌంట్ రేషియో సంబంధించిన క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అండ్ పోవర్టీ గ్యాప్ ఇండెక్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియా అండ్ దీని నుంచి సంబంధించిన క్వశ్చన్ కూడా ఇంతకుముందు ఏపీపీఎస్సీలో అడిగారు. అండ్ ఇంకా దీని రిలేటెడ్ టర్మ్స్ ఏంటంటే స్క్వేర్డ్ పోవర్టీ గ్యాప్ ఇండెక్స్. సో ఫ్యూచర్లో ఈ టైప్ ఆఫ్ కొత్త ట్రెండ్ తీసుకురావంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ అలాగే డైమెన్షన్స్ ఆఫ్ పోవర్టీ, సో దీంట్లో హెచ్ఏని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది కూడా క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటి కాంపోనెంట్స్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. సో ఇక్కడ ఏంటి కాంపోనెంట్స్ కొంచెం క్లియర్గా ఇచ్చా, దీని తర్వాత వెయిటేజ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది స్పెషల్గా ఏంటంటే మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 2016లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే వచ్చింది కాబట్టి దీని నుంచి కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి. సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే చాలా డీటెయిల్గా మీకు ఇవ్వడం జరిగింది కాన్సెప్ట్స్ గురించి ఇటు స్టాటిక్లో కానీ ఆ టెక్నిక్ సర్వే కానీ అటు బడ్జెట్ కానీ. సో నేను హై సజెస్ట్ చేస్తుందంటే ఈ డాక్యుమెంట్ మొత్తం చదవండి, ఇది ఒక 358 పేజ్ డాక్యుమెంట్ అండ్ ఇది కనుక మీ చదివితే మీకు అటు గ్రూప్ 1కి హెల్ప్ అవుతుంది అలాగే గ్రూప్ 2 కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది మెయిన్గా అప్రోచ్ ఎకానమీ పార్ట్ 1లో అండ్ ఎకానమీ పార్ట్ 2లో ఇంకొన్ని కొత్త టాపిక్స్ తీసుకొచ్చి దాంతో అప్రోచ్ కూడా మీతో షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.